वेलकम टू इंदारप श्रीनिवासराव यूट्यूब चैनल मरोसारी मनमु लक्ष्मारेड्डी गारितो मात्लाडदाम इंतकुमुंदु वीडियोलो वीरितो मात्लाडडं जरिगिंदि सो ई करीमनगर जिल्ला तिम्मापूर् मंडल पोरंला ग्रामंलो एंपीटीसी गा पनि चेस्तुन्नारु लक्ष्मारेड्डी गारु इंतकुमुंदु उप सर्पंच गा चेसिनरु एंपीटीसी कूडा चेसिनरु राजकीय अनुभवं उंदि सो वीरु ग्रामंलो उंटुन्नारु काबट्टि राजकीय अनुभवं कूडा उंदि काबट्टि व्यवसायं गुरिंचि कूडा अनुभवं उंदि काबट्टि ई व्यवसायमु रैतु ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటుండు మరి ప్రభుత్వపరంగా రైతుకు ఎటువంటి హెల్ప్ అనేది సహాయం అనేది కావాలి రైతు కూడా ఏ విధంగా వ్యాపారం చేయాలి అనేది మనం వారితో డిస్కస్ చేద్దాం సో అంతకంటే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటది క్లిక్ చేయండి లైక్ చేయండి తర్వాత గంట సింబల్ క్లిక్ చేయండి రైతులకు షేర్ చేయండి నమస్కారం లక్ష్మణరెడ్డి గారు నమస్కారం చెప్పండి మీరు ఇప్పుడు మీరు గ్రామంలో ఉన్నారు ఒక ఎంపీటీసీ గా ఉప సర్పంచ్ గా ఉన్నారు అంటే మీరు గ్రామంలో వ్యాపారాన్ని చాలా దగ్గర నుండి చూస్తున్నారు సొంతగా అనుభవంగా చేస్తున్నారు అంతే కాకుండా రైతు యొక్క పరిస్థితి మీరు సొంతగా చూస్తున్నారు గ్రామంలో ఉన్నారు కాబట్టి రైతుకు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటాడు రైతు ఏ పరిస్థితిలో ఉంటాడు వ్యాపారంలో ఎటువంటి రైతుకు సహాయం కావాలి ఎటువంటి వ్యాపారం చేయాలి రైతు అనేది మీకు చాలా అనుభవం ఉంది కాబట్టి మీరు దగ్గర నుండి చూస్తున్నారు కాబట్టి ప్రస్తుతం అసలు ఈ రైతుకు మనకు ప్రభుత్వం నుండి గాని బయట సమాజం నుండి గాని రైతుకు ఎటువంటి హెల్ప్ అనేది దొరుకుతుంది ఎటువంటి సహాయం అనేది లభిస్తుంది ఒక రైతుకు రైతుకి ఇంత ముందు ఈ కూరగాయల పంటలు పండియడానికి సబ్సిడీ ద్వారా మన డ్రిప్ స్ప్రింక్లర్స్ ఇవి సప్లై చేసేటువంటి ఉండే మల్చింగ్ ఉండే కూరగాయల విత్తనాలు కూడా సబ్సిడీ ఉండేది ఎప్పటి వరకు ఉండే ఏ సంవత్సరం అగ్రికల్చర్ నుంచి వెళ్ళి కూరగాయల విత్తనాలు కూడా 50% సబ్సిడీ మీద 2018 వరకు ఉండే 2018 నుంచి వెళ్ళి మొత్తం సబ్సిడీ అనేది బంద్ అయిపోయింది ఆ సబ్సిడీ అనేది రైతులకు అట్లనే కంటిన్యూషన్ ఉండేది ఉంటే మంచిగా కొంచెం తన సొంత ఖర్చులతోటి ఇప్పుడు 100,000 రూపాయలు అయితే అప్పుడు 90% సబ్సిడీ ఉండే అంటే 10,000 రూపాయలు కట్టుకుంటే 90,000 రూపాయలు వచ్చేది ఇప్పుడు 100,000 రూపాయలు పెట్టి మన డ్రిప్ చేసుకునే పరిస్థితి లేదు రైతు చేసుకోలేడు లేదు అటువంటి ఆర్థిక పరిస్థితి రైతుకు ఉండదు కాబట్టి మరి ఇప్పుడు ఎందుకు ప్రభుత్వం కూడా రైతుల గురించి చాలా చేస్తుంది రైతు బంధు పథకం అని అనేక పథకాలు పెడుతుంది ప్రభుత్వం కూడా అంటే జనరల్గా రైతు బంధు ఇస్తున్నారు ఇన్సూరెన్స్ అనేది ఇస్తున్నారు మనం టీవీలో పేపర్లో కూడా చూస్తున్నాం ప్రభుత్వం అనేది రైతు పక్షాన ఉన్నది రైతుకు చేస్తున్నారని మరి డ్రిప్ సబ్సిడీ అసలు ఇది అవగాహన లేక తీసిందా ఎందుకు తీసిండ్రు ఇది మెయిన్ రైతుకు ముఖ్యంగా వరి వేయొద్దు ఇట్లా పత్తి ఇటువంటి వేయొద్దు మొక్కజొన్న వేయొద్దని చెప్తున్నారు కూరగాయలు పండియండి అని ప్రభుత్వం చెప్తుంది ఎందుకు అంటే మనం బయట రాష్ట్రాల నుండి కూరగాయలను దిగుమతి చేసుకుంటాం టమాటా చూసుకున్నట్లయితే ఆంధ్ర నుండి ఇంకా వేరే కూరగాయలైన బెంగళూరు అటు నుండి చేస్తున్నాం బెంగళూరు నుంచి ఛత్తీస్గఢ్ నుంచి ప్రభుత్వం కూడా ఏం చెప్తుందంటే కూరగాయల వైపు వెళ్ళండి రైతులను ప్రోత్సహిస్తుంది కానీ కూరగాయల వైపు వెళ్ళాలంటే కూరగాయల్లో మెయిన్ మీరు చెప్పిన సమస్య ఇప్పుడు మీతో మాట్లాడిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఒక రైతు కూరగాయలు పండియాలంటే డ్రిప్ మల్చింగ్ లేకుండా పండిస్తే నష్టపోతుంది కంపల్సరీ మల్చింగ్లోనే డ్రిప్ అనేది ఉండాలి మీ సొంత అనుభవంతో చెప్తున్నారు నేను కూడా చాలామంది రైతులతో మాట్లాడుతున్నా ఒక రైతు కూరగాయలు పండియాలంటే మల్చింగ్ డ్రిప్ లేకుండా చేస్తే అతనికి మిగిలేదు ఏం లేదు కనీసం కూలి ఖర్చులు కూడా రావు ఇది వాస్తవం నేను కూడా చాలామంది రైతులను కలుస్తున్నాను కదా ప్రతి ఒక్క రైతు దగ్గర అబ్జర్వ్ చేసింది నేను వాళ్ళని అడిగింది ఇదే అభిప్రాయం సో మిమ్మల్ని ఇది స్పెషల్గా రైతుల గురించి మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నావు అంటే మీరు కొద్దిగా రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి మీకు రైతు యొక్క పరిస్థితి దగ్గరుండి చూసింది కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను మరి ఇది ఎందుకు అసలు ఎందుకు ఇట్లా చేస్తున్నారు డ్రిప్ ఎందుకు ఇస్తలేరు మల్చింగ్ ఎందుకు ఇస్తలేరు కారణం ఏంది కారణం అనేది అది ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం ఏంది అనేది తెలియదు రైతు బంధు ఇస్తున్నారు కాబట్టి మరి సబ్సిడీ అనేది బంధు పెట్టినరా ఎట్లా అనేది రైతు బంధు ఇస్తున్నారు కానీ ఇప్పుడు సబ్సిడీ లేకపోతే ఇక రైతు బంధుతో కూడా ఏం లాభం ఉండదు కదా ఉండదు అయితే ప్రభుత్వ ఉద్దేశం ఏంది అనేది మనకు తెలియదు కదా అప్పుడు రైతు బంధు అయితే ఇస్తుంది రైతు బంధు ఇస్తున్నారు కాబట్టి సబ్సిడీ అనేది వీటిని తీసేసిండ్రు అట్లా తీసేసిండ్రా లేకపోతే వీటి వల్ల లాభం లేదు అనేది తీసేసిండ్రా తెలియదు లాభం వీటి వల్ల లేదు అంటే మీరు సంతానుభవం ఉంది వీటి వల్ల లాభం లేదా లాభం లేక ఇవి ఇవి లేకపోతే లేకపోతే కూరగాయలు వండి లేకపోతే తెల్లాడితే ప్రజలకు కూరగాయలు దొరకడం కష్టం కదా కష్టం అసలు కంపల్సరీ లాభం కాదు కూరగాయలకు మల్చింగ్ డ్రిప్ లేకుండా కూరగాయలు పండవు అసాధ్యం అది పండినా ఖర్చు ఎక్కువ అవుతుంది దిగుబడి తక్కువ వచ్చినా ఖర్చు అనేది ఎక్కువ అవుతుంది పెట్టుబడి ఖర్చు ఎక్కువ రైతుకు ఏం లేదు ఒక్కోసారి రేట్లు లేక ప్రకృతి వైపరీత్యం ఏమైనా వచ్చినట్టే మొత్తానికి మునిగిపోతాడు రైతు అనేది రోడ్డు మీద పడతాడు సో ఇవి అనేది కంపల్సరీ ప్రభుత్వం ఆలోచించి మనకు డ్రిప్ కానీ అయితే ఒకటి ఏంటంటే నేను విన్నంత వరకు ఇది మనకు డ్రిప్ మల్చింగ్ అనేది హార్టికల్చర్ హ్యాండ్ ఓవర్లో ఉండే ఇది ఇది అయితే ఇప్పుడు ఏం చేసిందంటే ఈ హార్టికల్చర్స్ కొందరు ఎవరైతే ఉన్నారో వాళ్ళను వాళ్ళ ఉద్యోగం నుండి వేరే ట్రాన్స్ఫర్ చేసిందో తీసివేసిందో తెలియదు అయితే ఆ డిపార్ట్లో ఉన్న ఈ మల్చింగ్ డ్రిప్ను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కు ట్రాన్స్ఫర్ చేస్తారు
దీపాల తర్వాత అనేది అన్నారు అంటే నేను ఒక ఒకరిద్దరు ఏఈఓలతోని అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ మాట్లాడినా సార్ మీరు రైతులకు మరి అంటున్నారు చేస్తుండని మరి ఈ మల్చింగ్ డ్రిప్ సబ్సిడీ లేదు నాకు కూడా చాలామంది రైతులు అడుగుతున్నారు మల్చింగ్ సార్ మల్చింగ్ లేదా సబ్సిడీ లేదా డ్రిప్ లేదా అని నేను అడిగిన డైరెక్ట్ అడగడం జరిగింది అంటే లేదు లేదు ప్రభుత్వం ఇది కంప్లీట్ తీసేది ఈ అగ్రికల్చర్ మాటిపాటుకు దీన్ని మారుస్తుంది కొంత టైం తీసుకుంటుంది అని చెప్పింది ఇక ఇది మరి మనకు ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు వారు చెప్పింది అది అన్న ప్రభుత్వం కొత్త కొత్త చట్టాలు తీసుకొస్తుంది రెవెన్యూ చట్టం తీసుకొచ్చింది రెవెన్యూ చట్టంలోకి వెళ్ళి రెవెన్యూలో ఉన్నటువంటి విఆర్ఓలను విఏలను వేరే డిపార్ట్మెంట్ అలా కలుపుదాం అనేటువంటి విలీనం చేద్దాం అనేటువంటి ఆలోచన ఉంది కానీ ఇందులో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వింగ్ వేరు ఉండాలి హార్టికల్చర్ వేరు ఉండాలి అగ్రికల్చర్ హార్టికల్చర్ రెండు కలిపితే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళకు మల్చింగ్ కానీ డ్రిప్ కానీ ఇది అవసరం లేదు వాళ్ళకు స్ప్రింక్లర్ ఎందుకంటే వాళ్ళు చూడాల్సింది పల్లిచేను మక్క వరి పెసళ్ళు పప్పు ధాన్యాలు వాటికి చూడాలి ఈ హార్టికల్చర్ సంబంధించింది ఏంటంటే సుగంధ ద్రవ్యాలు కానీ కూరగాయలు కానీ మామిడి తోటలు బత్తాయి తోట ఇవేమో వీళ్ళు చూస్తారు వీటి చీడపిడలు ఏమొస్తాయి వీటిది ఏంది అనేది వాళ్ళకి తెలియదు వాళ్ళకి తెలిసింది వీళ్ళకి తెలియదు ఆ యొక్క డిపార్ట్మెంట్ వేరు ఈ డిపార్ట్మెంట్ వేరు ధన్యవాదాలు ధన్యవాదాలు